దయాకర్ గారు సృష్టించిన రామ మందిరం అండి ఇది. బియ్యపు గింజలతో చేశాను, బియ్యపు గింజలు బియ్యపు నూకలు అవి అతికించి తయారు చేసిన రామ మందిరం. ఈ రామ మందిరంలో బియ్యపు గింజలతో చెక్కటము సరే ఓకే, ఇది సామాన్యమైన విద్య కాదు. కానీ లోపల సీతారాముల వారి విగ్రహం పెట్టారు ఇద్దరిది, మళ్ళీ లోపల లైట్ కూడా ఆ విగ్రహం లైట్. ఇది దయాకర్ గారు చేసిందంటే నేను నమ్మట్లేదు. ఖచ్చితంగా రాముల వారు తూని ఇగో ఇట్లా చేయబోయ ఇట్లా చేయబోయ ఈ బియ్యం నుంచి లెఫ్ట్ పెట్టి బియ్యం నుంచి రైట్ పెట్టి మధ్యలో అక్కడ కొన్ని రెండు నూకలు పెట్టు అని చేస్తేనే తయారైంది ఈ రామమందిరం అని నేనైతే అనుకుంటున్నాను. కానీ ఇలాంటి గొప్ప శిల్పి మన తెలంగాణ వాసి అవ్వటం, అందులో జగిత్యాల ప్రాంతానికి చెందిన వారు అవటం అంటే నాకు ఇంకా ఆశ్చర్యంగా ఉంది. ఇంకా గ్రేట్, ఇంకా గ్రేట్, ఇంకా గ్రేట్. అలాంటి ఈ అవార్డ్స్ దయాకర్ గారికి కూడా వారి సతీమణి గారికి కూడా నా అభినందనలు తెలియజేస్తాను. ఇదే కాదండి, ఇంకా తెలుగు తల్లి విగ్రహము కాకతీయ కోటమని చార్మినారు ఒక బియ్యపు గింజలు బుద్ధుడు జాతీయ జెండా బియ్యపు గింజలు ఒక్క బియ్యపు గింజలు ఇన్ని కలిపి వారు సృష్టించారండి ఒక దాంట్లో. ఇట్లాంటి ఎన్నో చేశారు కనుక ఇలాంటి శిల్పిని ప్రభుత్వాలను అభినందించాలి. డెఫినెట్గా మోడీ గారి దృష్టిలో పడి ఈ బ్రహ్మాండమైన అవార్డు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వారికి ఖచ్చితంగా ఇస్తారనుకుంటున్నాను. ఈ రామ మందిరం గురించి మూడు ప్రపంచ రికార్డులు వారికి వచ్చాయి ఇప్పటికీ, ఇంకెన్ని వస్తాయో తెలియదు కానీ ఇంకా రావాలని ఇంకా ప్రపంచ ప్రఖ్యాతి చెందే కళాకారులు కావాలని నేను దయాకర్ గారిని అభినందిస్తున్నాను, జీవిస్తున్నాను కూడా. అభినందనే నిర్మించాను. దీనికి నాకు 60 గంటల సమయం పట్టింది. రోజుకు ఒక 2 గంటల చొప్పున దీన్ని నేను నమూనాను రామమందిర నమూనాను తయారు చేశాను. ఎందుకంటే దీనికి 2 గంటల కన్నా ఎక్కువ మనం కేటాయించినప్పుడు ఈ గమ్ అనేది 6 కాబట్టి ఆ టైం కేటాయిస్తూ ఈ మందిరాన్ని నిర్మించాను. ఇది ముఖ్యంగా నేను నరేంద్ర మోడీ గారికి ఇవ్వాలని తయారు చేశాను, అది నా కోరిక. ఓకేనా? అలాగే ఇందులో కూడా రాముడి సీత లోపల విగ్రహాలు అలాగే రాముడి పాద రక్షలు కూడా ఇందులో పొందుపరిచాను. అలాగే గొప్ప విషయం అయోధ్య నుంచి వచ్చిన అక్షతలు కూడా ఇక్కడ ఇందులో కొన్ని కలిపాము ఇక్కడ ఉన్నాయి.